ఒకవైపు కేంద్రం మీద పోరాటం మరొక వైపు ఊసరు వెళ్లి రాజకీయాలు ఏం మాట్లాడతామో ఎప్పుడు రంగులు మారుస్తామో తెలియని రాజకీయాలు జైలు పక్షి అంబాసిడర్ మనకి అవినీతికి అంబాసిడర్ స్కామ్ల వీరుడు ఇటువంటి చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డికి అనేక పర్యాయ పదాలు మనందరం చెప్పుకోవచ్చు అటువంటి మనిషి ఈ రోజు జైలు పక్షి వీధులంటే నడుస్తున్నాడంట నేను వీధులంటే నడుస్తున్నప్పుడు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా రేపో మాపం మీ ఊరికే రావచ్చు రేపో మాపం మీ ఇంటికి రావచ్చు అతను వచ్చిన తర్వాత మీ కార్యకర్తలందరూ కూడా మీ గ్రామంలోకి వెళ్ళి ఒకటే ఓటు అడగమనండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకి వెళ్ళాడని క్వశ్చన్ చేయమనండి అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి తాలూకా నీతి నిజాయితీ మన అందరి డబ్బు తీసుకొని దోచుకొని లక్షల కోట్లు దోచుకొని పదహారు నెలలు జైల్లో ఉండే వ్యక్తికి సీఎంఐ అధికారం ఉందా అని అడుగుతున్నా సీఎంఐ ఆలోచన కూడా ఆలోచనలు కూడా రానుకూడని పరిస్థితుల్లో ఈరోజు పాదయాత్రలు చేయడమే కాకుండా బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో ఈరోజు తన భాగస్వామ్యం పొందుతూ తన కేసుల మాఫీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఖరికి తెలుగు ప్రజల్ని మళ్ళీ ఢిల్లీ కాల దగ్గర తాకట్టు పెట్టడానికి చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇదే మహానాడు వేదికగా మనందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి అందరికీ కూడా మీరందరూ సహకరించాలి ఈరోజు అంబేద్కర్ స్మృతి వనం కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్ష ఏర్పాటు చేశారు నిరాహార దీక్ష చేశారు జన్మభూమి కోసం అని చెప్పి జన్మనిచ్చిన తల్లి కోసం జన్మనిచ్చిన భూమి కోసం ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే అదే రోజు ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలని అంబేద్కర్ స్మృతి వనం దగ్గరికి వెళ్ళి ఏదో రాధాంతం చేయడానికి ట్రై చేస్తే మేము చెప్పేది ఒకటే దళితుల పక్షాన మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి పేరు ఎత్తే నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎప్పుడో కోల్పోయారు ఈ విషయంలో కూడా రాబోయే కాలంలో ఎలక్షన్ సంబంధించి మనకు వస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సైనికులై మనందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండి అతను చేస్తున్న పోరాటంలో కానీ మన సంక్షేమానికి జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి